हाय फ्रेंड्स नेनु मी क्रिएटिव जिलानी ई वीडियोलो मनं चूडंडि कूलर्लो पंप मोटर उंटदि कदा ई पंप मोटर्लो प्राब्लम्स वस्तायि चूडंडि नेनु अंदुलो आरु टिप्स चेप्पिस्तानु आरु प्राब्लम्स आरु सोल्यूशन चूपिस्तानु मी पंप मोटर्लो ए प्राब्लम उन्ना कूडा ईजीगा रिपेर चेसुकोवच्चु ई ओक्क वीडियोतोने मीरु मी पंप मोटर्लो ए प्राब्लम उन्ना कूडा रिपेर चेसुकोवच्चु ओके ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర కూలర్ పంప్ మోటార్ రెండు ఉన్నాయండి చూడండి ఇది పాతది ఇది రిపేర్ వచ్చింది ఇది వచ్చి మనకు కొత్తది ఇది ఇంకా మనం వాడలేదు పంప్ మోటార్లో మనకు చూడండి బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని డీటెయిల్గా చెప్తాను ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అని చెప్తాను ఫస్ట్ దీన్ని చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇది కొత్తది మంది చెక్ చేద్దాం మనం ఈ విధంగా మనం బోర్డులో కరెక్ట్గా స్విచ్ బోర్డులో పెట్టి ఈ విధంగా పెట్టగానే మనకు పనిచేస్తుంది చూసారా ఈ విధంగా సౌండ్ వస్తుంది ఓకే ఈ విధంగా పనిచేస్తుంది చూడండి మన పాత మోటార్ వైర్ ఇది ఈ చెక్ చేద్దాం చూడండి ఏ విధమైన సౌండ్ లేదు ఏమీ లేదు పనిచేయడం లేదు ఓకే బేసిక్గా మనకు ఫస్ట్ మన పంప్ మోటార్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే చూడండి ఫస్ట్ మనకు వైర్ అండి వైర్లో మనకు రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ ఉండేవి ఫస్ట్ మనకు వైర్ వచ్చేది ప్రాబ్లం ఏంటంటే చూడండి మనం వైర్ జాయింట్ చేస్తాం పంప్ మోటార్ ఏదైనా పోయినప్పుడు పంప్ మోటార్ మనం తీసేసి మనం వేరే బిగిస్తాం అనుకోండి బిగించినప్పుడు ఏమవుతుంది మనం ఇది పైన బిగిస్తాం ఇది కొంచెం టేప్ సరిగా వేసి ఉండడం లేదంటే మనం దగ్గర దగ్గర జాయింట్ చేస్తాం షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఒకసారి టచ్ అయ్యి ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుంది ఈ వైర్లు ఇక్కడ షార్టేజ్ అయ్యి కాలిపోతాయి చూసుకోండి ఒకసారి మీరు పైన మనకు వైర్ డ్యామేజ్ రావచ్చు ఈ విధంగా డ్యామేజ్ ఉంటే పైన మీరు చెక్ చేసుకొని కట్ చేసి డైరెక్ట్గా ఇచ్చేసి చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకసారి చెక్ చేసుకోండి మీ కనెక్షన్ పాస్ అవుతుంది లేదా మనకు కూలర్ నుంచి అది కూడా ఓకే ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం ప్రాబ్లమ్ సొల్యూషన్ రెండు చూపించండి మీకు చూడండి ఇప్పుడు రెండో ప్రాబ్లం ఏమొస్తుంది చూడండి మనకు వైర్లో మనకు చూడండి రెండో ప్రాబ్లము ఇక్కడ మనకు వైర్లో మనకు బ్యాక్ సైడ్ వస్తారండి మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది డొప్పం ఓపెన్ చేసుకోవాలా ఈ విధంగా మనకు ఓపెన్ చేసుకుంటే కొంచెం డస్ట్ ఉంటుంది డస్ట్ కొంచెం తీసేయండి ఈ విధంగా శుద్ధ తీసేయండి ఈ విధంగా టెస్టర్ పెట్టి ఈ విధంగా పైకి లేపండి ఇక్కడ రెండో ప్రాబ్లం ఎక్కడంటే చూడండి మనకు మోటార్ బ్యాక్ సైడ్లో మనకు చూడండి ఇక్కడ ఒక్కోసారి మనకు వైర్ ఎడ నలిగిపోవడం కట్ అవ్వడం లేదంటే మనకు డ్యామేజ్ ఏదైనా అవ్వడం జరుగుతూ ఉంటుంది దీన్ని మనం రిపేర్ చేసి చేసినా కూడా ఏమవుతుందంటే ఇది ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఎందుకంటే మనకు ఇది వాటర్లో ఉంటుంది వాటర్లో మనకు ఎంత మనం చేసినా కూడా వాటర్ దీనిలో దిగి మన షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది అందువల్ల కరెంట్ కూడా వస్తుంటుంది వాటర్లో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది దానికన్నా బెటర్ మీరు మోటార్ మార్చేసేయండి లేదంటే ఒకవేళ రిపేర్ చేయాలనుకుంటే రిపేర్ చేసి మళ్ళీ ఎంసీలు పెట్టండి అలా చేస్తే మీకు కరెంట్ షాక్ వాటర్లో రాదు ఆ ప్రాబ్లం మీకు ఉండదు ప్రాబ్లం ఓకేనా ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో టిప్స్ చూడండి మూడో టిప్స్లో ప్రాబ్లం ఎక్కువ ఏడాస్తుందండి చూడండి మనకు మోటార్ పనిచేస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకు నీళ్ళు సరిగా వస్తూ ఉండవు మనకు మోటార్లో నుంచి ఎందుకంటే చూడండి పంప్ మోటార్లో చూడండి ఇక్కడ మనకు హోల్స్ కాడ మనకు డస్ట్ అంతా ఎరకపోయి ఉంటుంది ఈ డస్ట్ అంతా ఎరకపోవడం వల్ల మనకు వాటర్ లాక్కోలేదు ఇది అందువల్ల ఈ ప్రాబ్లము ఓకేనా దీన్ని మనం క్లీన్ చేయాలా ఎందుకంటే మూడు నెలలకు ఆరు నెలలు క్లీన్ చేస్తేనే ఇది ఈ ప్రాబ్లం మనకు ఉండదు ఓకే దీన్ని ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఎంత డస్ట్ ఉందో ఎంత మనకు మట్టి ఉందో అందువల్ల మనకు పనిచేయదు నీళ్ళు కూడా సరిగా రావు అందువల్ల దీన్ని క్లీన్ చేసుకుంటానండి మీరు ఫ్రెండ్స్ ఒక్కసారి ఏమవుతుంటారు చూడండి మనకి ఇక్కడ హోల్సేల్ కాడ మనకి గడ్డి ఇరకపోతుంటుంది గడ్డి డస్ట్ ఇలాంటి ఏదైనా ఇరకపోతుంటాయి దీన్ని క్లీన్ చేసుకుంటున్నారు మీరు క్లీన్ చేసేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ విధంగా చేసేయండి ఇదే మీకు మూడో టిప్స్ మూడో రిపేర్ అంతా డీటెయిల్గా ఫ్రెండ్ ఇప్పుడు నాలుగో ప్రాబ్లం నాలుగో టిప్స్ చూడండి ఇదే మెయిన్ మనకు మోటార్లో మనకు పనిచేయకుండా వాటర్ సరిగా రాకుండా వచ్చేసే ప్రాబ్లం ఇది చూడండి ఇక్కడ లోపల మనకు చిన్న ఒక మ్యాగ్నెటింగ్ మనకు మోటార్ ఉంటుంది లోపల దానికి డస్ట్ అంతా పెరకపోయి ఉంటుంది ఈ విధంగా శుద్ధ అంతా దీన్ని మనం క్లీన్ చేసిన తర్వాత అది పనిచేస్తుంది చూడండి దాన్ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ డస్ట్ అంతా తీసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కొట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత చూడండి ఇక్కడ లింక్ ఒకటి ఉంటుంది మనకు సైడ్లో ఈ విధంగా లింక్ ఉంటుంది ఈ లింక్ని మనం చూడండి లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది మోటార్ మనకు మోటార్ తిరగకపోవడానికి కారణం ఏంటంటే చూడండి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది చూడండి ఇక్కడ మనం డస్ట్ ఎక్కువ పెరకపోవడం వల్ల లోపల చూడండి ఎంత ఉందో ఈ విధంగా మనకు లోపలంతా పొడి పొడిగా ఎక్కువ ఉంటుంది చూసారా చూడండి ఎంత వచ్చిందో ఈ విధంగా డస్ట్ అంతా ఉంటుంది దీన్ని క్లీన్ చేయాలి మనం క్లీన్ చేస్తేనే ఇది పనిచేస్తుంది ఈ మ్యాగ్నెటింగ్ కూడా లోపల కూడా క్లీన్ చేయాలి దీన్ని ఎలా క్లీన్ చేస్తారని చూడండి మీరు ఏదైనా మీరు ఎంబ్రాయిడింగ్ పేపర్ తీసుకోండి మీ ఇంట్లో ఎంబ్రాయిడింగ్ పేపర్ ఏదైనా ఉప్పు కాగితం దీన్ని ఈ విధంగా రఫ్ చేయండి కొంచెం రఫ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ లేకపోతే ఎంబ్రాయిడింగ్ పేపర్ ఏదైనా టెస్టర్స్ కూడా తీసుకుని ఈ విధంగా రఫ్ చేయండి వచ్చేస్తుంది లోపల కూడా క్లీన్ చేయాలి ఈ విధంగా క్లీన్ చేస్తే ఈ డస్ట్ అంతా తీసేస్తే మనకు పనిచేస్తుంది ఇది మోటారు ఓకేనా ఇది మనకు మెయిన్ ఇది క్లీన్ చేసుకుంటాను మీరు ఫ్రెండ్స్ డస్ట్ క్లీన్ చేయడం చాలా ఈజీ అండి చూడండి మోటార్ని మీరు ఏం చేస్తారంటే ఒకరోజు ఎండలో పెట్టేయండి పూర్తిగా ఎండలో పెట్టేస్తే నీళ్ళని ఆరిపోతాయి ఆ తర్వాత చూడండి ఎండిపోయిన తర్వాత మనం ఈజీగా అంటే పిల్లలు పిల్లలుగా వచ్చేస్తుంది నార్మల్గా తీస్తే రాదండి వాటర్ ఉన్నప్పుడు వాటర్ లేనప్పుడు తీస్తే ఎండిపోయినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి డస్ట్ అంతా క్లీన్ చేశాను చూడండి ఇక్కడ మనం నల్లగా ఉంది కదా ఈ విధంగా క్లీన్ చేసుకోండి డస్ట్ మొత్తం నీట్గా రావాలా కొద్దిగా డస్ట్ మిగిలిపోయింది ఓకే ఈ విధంగా క్లీన్ చేయండి నీట్గా నేను ఊరికి చూపిస్తాను మీకు చూపిద్దామని ఈ విధంగా ఓకేనా ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసేయండి కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఆ తర్వాత మనం ఇది క్లీన్ చేసినాం కదా ఈ డప్పాని కూడా
హోల్ కరెక్ట్ చూసి సెట్ చేద్దాం. ఇది కరెక్ట్ గా పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ గాడి ఉంటుంది మనకు ఈ స్టెప్ లో కరెక్ట్ గా దీనిలో కరెక్ట్ గా సెట్ అవ్వాలా. ఏదో గట్టిగా ప్రెస్ చేసి ఎరగొట్టకుండా ఏదో తిప్పండి రెండు వైపులా. ఓకే ఈ విధంగా కరెక్ట్ గా సెట్ చేస్తే సెట్ అయిపోద్ది. ఇప్పుడు చెక్ చేద్దాం పంచేస్తుందో లేదో. డస్ట్ ఉంది నాకు డౌట్ గానే ఉంది. ఓకే ఇది పంచేయడం లేదు కొంచెం డస్ట్ ఉంది అందువల్ల పంచలేదు ఇది. ఓకే మీరు మొత్తం క్లీన్ చేసుకోండి అప్పుడు మీకు పంచేస్తుంది. ఓకే ఇప్పుడు ఐదో టిప్స్ ఐదో ప్రాబ్లం టిప్స్ చూడండి. మనకు చాలా మంది పంప్ మోటార్ పనిచేస్తుంది అంతా బాగానే ఉంటుంది వాటర్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం టెస్టర్ పెట్టినప్పుడు నీళ్ళల్లో మనకు సప్లై పాస్ అవుతుంటే కరెంట్ షాక్ కొడుతుంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొన్ని పంప్ మోటార్లో మనకు. ఈ కరెంట్ షాక్ దేనికోసమంటే చూడండి ఒక్కొక్కసారి మనకు మెయిన్ చెక్ చేయాల్సింది ఈ వైర్లు ఏమైనా నీళ్ళు టచ్ అవుతున్నాయి జాయిన్ చేసిన వైర్లు ఎక్కడైనా సరే ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే చెక్ చేసుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనకు చూడండి పంప్ మోటార్ కూడా మనకు లోపల షార్ట్ అయ్యి కాలిపోయి ఉంటుంది పనిచేస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది డైరెక్ట్ అయిపోవడం వల్ల మనకు వాటర్లో సప్లై పాస్ అవుతుంటుంది అందువల్ల మనకు కరెంట్ షాక్ వస్తుంటుంది. అట్లా మీకు కరెంట్ షాక్ వస్తే వైర్ చెక్ చేయండి వైర్ బాగుంటే ఒకవేళ పంప్ మోటార్ ప్రాబ్లం ఉంటుంది పంప్ మోటార్ మార్చేయండి. ఈ విధంగా మీరు కొత్త మోటార్ ఏదైనా బిగించుకోండి అప్పుడు మీకు కరెంట్ రావడం షాక్ కొట్టడం ఆ ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరో టిప్స్ ఆరో ప్రాబ్లమ్కి ఆరో టిప్స్ కూడా చెప్పేస్తాను చూడండి. కొన్ని కొన్నిసార్లు ఏమవుతాయంటే చూడండి మనం మోటార్ క్లీన్ చేసేటప్పుడు చూడండి ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇప్పేటప్పుడు చూడండి ఈ డొప్పాలు మనం ఇంచేస్తాం. ఈ డొప్పాలు ఇంచేస్తే ఒకసారి మనకు వాటర్ లాక్కోవడం ప్రాబ్లం అవుతుంది మోటార్ పనిచేయదు. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఇక్కడ మన లింక్ ఉంది కదా ఈ లింక్ మనం ఓపెన్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసి ఓపెన్ చేయాలి. లింక్ ఇరిగిపోతే ఇది సరిగా పనిచేయదు. ఓకేనా ఈ విధంగా జాగ్రత్తగా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే చూడండి కొంతమంది ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ తిరుగుతుంది కదా ఇది స్టక్ అవ్వాలి ఇటు తిరిగినప్పుడు కూడా స్టక్ అవుతుంది. ఈ విధంగా తిరుగుతా ఆఫ్ అవ్వాలా ఇట్లా ఆఫ్ కాకుండా డైరెక్ట్గా తిరుగుతుంది అనుకోండి ఇది పనిచేయదు అలాగ ఉంటుంది. ఒకసారి ఈ కమ్మీ ఉంది కదా ఈ కమ్మీ డస్ట్ ఉన్నా కూడా ఎక్కువ సరిగా పనిచేయదు. అన్నీ క్లీన్ చేసుకొని డస్ట్ అంతా క్లీన్ చేసుకొని రిపేర్ చేయొచ్చు. ఓకే అంటే ఫస్ట్ ఈ బేసిక్గా ఉండే రిపేర్స్ అన్ని చేయండి ఈ డస్ట్ క్లీన్ చేయండి. ఈ చిన్న చిన్న పార్ట్స్ క్లీన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది మోటార్ పోయిందో లేదో. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ మోటార్ మనకు పనిచేయలేదు మోటార్ కాయలేదు పోయినట్టున్నది. కూలర్ పంప్ మోటార్ రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. చూడండి వేరే పంప్ మోటార్ చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం రఫ్ చేసిన తర్వాత చూడండి యాజ్డెస్గా ఈ విధంగా బిగించేయండి సామాన్లు అన్నీ చూపించాను కదా నేను ఆరు టిప్స్లో. ఈ విధంగా మీరు అన్నీ ఈజీగా అన్నీ వర్కౌట్ అయ్యాయితే మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఈ విధంగా సెట్ చేసుకోండి. కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత మీకు వర్క్ అవుతుంది. నా మోటార్ పంప్ మోటార్తో కాలిపోయింది ఇది పోయి ఉండదు అందువల్ల మీకు చూపించలేకపోయాను అందువల్ల వేరే మోటార్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఈ విధంగా రిపేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది మనకు ఈజీగా రిపేర్ అయిపోతుంది. జస్ట్ మీకు చూపిస్తాను వీడియో. ఓకే ఫ్రెండ్స్ ఓకేనా బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని చూపించాను ఆ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోండి. ఓకేనా బాడీ పార్ట్స్ ఏం కాకుండా కరెక్ట్గా సెట్ చేసి రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చూడండి ఈ మోటార్ కాలిపోతే మనకు చూడండి కొత్త మోటార్ 200 రూపాయలే మనకు 200 రూపాయలు మీకు ఈజీగా దొరుకుతుంది 3 నెలలు వారంటీ కూడా వస్తుంది. ఈ విధంగా కొత్త మోటార్ పర్చేజ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్ ఈ విధంగా మనం చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆరు టిప్స్ మీరు ఈజీగా మీరు ఉపయోగించుకోవచ్చు. మీ పంప్ మోటార్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి కూలర్లో మనకు మోటార్ కానివ్వండి లేదంటే మీకు గడ్డి మార్చేది కానివ్వండి సర్వీసింగ్ కానివ్వండి అన్ని నేను రిపేర్ వీడియోస్ అన్ని చేశాను నేను. కొత్త కూలర్ కొనాలన్నా కూడా ఆ కొత్త కూలర్లో మనకి ఏ ఫీచర్లు కావాలని డీటెయిల్ చెప్పాను ఆ వీడియోస్ అన్ని నేను డిస్క్రిప్షన్ అండ్ డిస్క్లోజ్ చేస్తాను అక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి. చూస్తున్నాను అండి ఇలాంటి క్రియేటెడ్ వస్తే ఇంకోసారి కలుసుకుందాం అందరూ. బై ఫ్రెండ్స్.